నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కొల్చారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆసరా పెన్షన్ కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మదన్ రెడ్డి చేగుంట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వాష్రూమ్లు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిమా సింగ్ గజ్వేల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో వెట్టి చాకిరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు జయదేవ్పూర్ మండలంలోని ఆర్ఆర్ఆర్ లో భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహం తమకు న్యాయం చేసాకే సర్వే నిర్వహించాలని డిమాండ్ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజాలో వజ్రోత్సవాల ఏర్పాట్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్ సత్యవతి రాథోడ్లతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాట్లపై అధికారులు సిబ్బందితో చర్చించారు. ఈ నెల 16 నుంచి కార్యక్రమాలు ప్రారంభమవుతుండగా ఇందుకు కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు. ఒక భారీ ర్యాలీ కొన్ని వేలాది మంది కళాకారులు కూడా మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు చాటి చెప్పే విధంగా కార్యక్రమాన్ని మరి పివి నరసింహారావు మార్గ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ అక్కడి నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వచ్చిన తర్వాత మరి అంబేద్కర్ గారికి గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు ప్రజాప్రతినిధులందరూ అంబేద్కర్ స్టాచ్యూకు గార్లాండ్ చేసిన తర్వాత ఇక్కడికి రావడం జరుగుతుంది. తాను ఏనాడు స్పీకర్ ను అవమానించేలా మాట్లాడలేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన బీఏసీ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశామన్నారు. తనను శాసనసభలో ఉండకుండా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని ఈటల ఆరోపించారు. అన్ని పార్టీల ఎమ్మెల్యేల హక్కులను స్పీకర్ కాపాడాలని ఆయన కోరారు. బీఏసీ సమావేశంలో నిబంధనల కంటే సాంప్రదాయాలకు విలువలు ఇవ్వాలని సూచించారు. మునుగోడు ఎన్నికలు టీఆర్ఎస్ గుణపాఠం నేర్పుతాయని ఈటల తెలిపారు. మా గౌరవాన్ని కాపాడినట్టుగా సభాపతి గారు అట్లా మాట్లాడితే మేము వెళ్ళొచ్చి మీడియా పార్టీ ద్వారా మాట్లాడినాం. మేము శాసనసభ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనమైనటువంటి సమస్యలు చర్చించే వేదిక మాత్రమే కాకుండా పరిష్కారాన్ని కనుగొనేటువంటి ఒక గొప్ప వేదిక. జనరల్గా శాసనసభ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే కూడా శాసనసభలో చర్చించాలి తప్ప బయటకు చెప్పడానికి కూడా వీలు లేదు. అంత పవిత్రత, అంత గౌరవం, అంత బాధ్యత కలిగింది సభ. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు మనం చూస్తూ ఉన్నాం, పోలీసు పహారాల మధ్యలో ఫామ్ హౌజ్లో ఉంటారు వారు, ఇనుప కంచెల మధ్యలో వారు ప్రగతి భవన్లో ఉంటారు వారు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఇవాళ మాట్లాడుకున్నా మాట్లాడుకోకపోయినా ఉన్న అంశం ఏంటంటే ఏ డిపార్ట్మెంట్కు ఆ డిపార్ట్మెంట్ ఉన్న మంత్రి గారు సొంతంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి వెసులుబాటు లేదు. ప్రతిపక్ష పార్టీలుగా మా బాధ్యత. నేను ఆయన అన్నారు, నిన్న 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు పద్ధతి లేదా, నీకు అహంకారం ఎక్కువైందని చెప్పి అంటున్నారు. మరి నేను 4 మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసిన, నేను ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటిదాకా నన్ను అట్లంటే, 4 స్పీకర్ల దగ్గర పనిచేసిన నేను, కానీ ఏ స్పీకర్ గారు కూడా నన్ను అట్లనే, నా మొత్తం 20 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ కానీ స్పీకర్ కన్నర చేసే పద్ధతి కానీ ఇతర పార్టీల వాళ్ళు హట్ అయినా రాష్ట్రానికి నిర్మలా సీతారామన్ వచ్చి ఫోటోల పంచాయతీ పెట్టారని, గతంలో రేషన్ షాపుల్లో ప్రధాన మంత్రుల ఫోటోలు ఉన్నాయా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. మోదీ ఫోటో పెట్టాల్సింది రేషన్ షాపుల్లో కాదని, పెట్రోల్ బంకుల్లో అని ఎద్దేవా చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు కేంద్రమే కారణమని ఆరోపించారు. నిజామాబాద్ లో నిర్వహించిన కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రతి కుటుంబానికి కేసీఆర్ పెద్ద కొడుకులా మారి ఆసరాగా నిలుస్తున్నారని ఆమె తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో కొత్తగా 50,000కు పైగా పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక సహాయంతో రేషన్ షాప్ చెప్పారు.
रेसिंग साहब के पास गए, ठीक है गए तो गए, उन्होंने लड़ाई शुरू कर दिया कलेक्टर साहब से। क्या पूछ रहे कलेक्टर साहब से, इस रेसिंग साहब ने नरेंद्र मोदी जी का फोटो क्यों नहीं है पूछ रहे। कभी है तारीख में कभी प्राइम मिनिस्टर का फोटो लगता रेसिंग साहब पे? कोई भी प्राइम मिनिस्टर होने दीजिए, तो नेहरू जी होने दीजिए, मनमोहन सिंह जी होने दीजिए, वाजपेयी जी होने दीजिए, जो भी होने दीजिए, कभी तारीख में नहीं लगा रेसिंग साहब ने प्राइम मिनिस्टर का फोटो। उन्हें पूछ रहे फोटो क्यों नहीं है। कमजोला से निर्मला सीतारामन जी आप यहां तक आए, आप इतना बुरा मान रहे कि नरेंद्र मोदी जी का फोटो नहीं है, तो जरूर लगाएंगे नरेंद्र मोदी जी का फोटो। कहां लगाएंगे? सिलेंडर के ऊपर लगाएंगे, यूरिया के बस्ते के ऊपर लगाएंगे, जो पेट्रोल के डीजल के दाम बढ़ रहे, पेट्रोल बंक में बाजा तो उनका फोटो लगाएंगे। हर जगह जहां जहां दाम बढ़ा के लोगों को जितना सता रहे आप, तेल का दाम बढ़ गया, दाल का दाम बढ़ गया, इन सबके ऊपर जरूर नरेंद्र मोदी जी का फोटो लगा दे। सुबह उठ के पूजा करके बाहर हम निकलेंगे, बराबर जब बिताने का वक्त आते तब उनको बिताएंगे। ये बात हमें निर्मला सीतारामन जी को समझाने का है। ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అమిత్ షా ఆదేశాలతో ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ యాత్రను చేపట్టామని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి తెలిపారు. మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గంలోని లక్సతిపేట మండలంలో గుల్లకోట గ్రామంలో బీజేపీ జెండా ఎగురవేసి బైక్ ర్యాలీలో ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మొదటి విడత ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ యాత్ర విజయవంతం అయ్యిందన్నారు. బైక్ ర్యాలీ చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం ఫస్ట్ ఫేజ్ లో 16 బైక్ యాత్రలు తెలంగాణలో గ్రామ గ్రామంలో వెళ్ళి అక్కడ ప్రజల సమస్యలు కనుక్కొని ప్రజలను ఒక భరోసా ఇప్పించాలి. జర్నలిస్టుల కృషి అభినందనీయమని, వారి సమస్యల పరిష్కారానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన కొల్చారంలో పోలీస్ స్టేషన్ పక్కన జర్నలిస్టులకు కేటాయించిన స్థలంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొబ్బరికాయ కట్టి భూమి పూజ చేశారు. అనంతరం మదన్ రెడ్డి మాట్లాడుతూ త్వరలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల పట్టాలు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, చంద్రశేఖరరావు, ఎంపీడీఓ ప్రవీణ్, మండల పార్టీ అధ్యకుడు గౌరీశంకర్, స్థానిక సర్పంచ్ కరెంట్ ఉమారాజాగౌడ్, ఎంపీటీసీ అరుణా కృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా చేగుంటలోని ఎస్టీ రెసిడెన్షియల్ స్పోర్ట్స్ పాఠశాలను గురుకులం స్వచ్ఛ భారత్ కార్యక్రమం మూడవ రోజులో భాగంగా మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమా సింగ్, స్థానిక ఎంపీపీ మాసిలాల్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఆనంద్ మేరీలతో కలిసి పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించారు. పాఠశాలలో మొత్తం 4 మరుగుదొడ్లు ఉండగా కేవలం 1 మరుగుదొడ్డి మాత్రమే వాడుతున్నారు. దీంతో సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అన్ని మరుగుదొడ్లు వాడాలని ఆదేశించారు. అనంతరం హాస్టల్లోని వంటశాలను పరిశీలించారు. హాస్టల్లో కూడా కాంట్రాక్టర్ ద్వారా సరైన భోజన సౌకర్యాలు పిల్లలకు అందటం లేదని తెలిపారు. మరొకసారి ఇలాంటి పొరపాట్లు జరిగితే సిబ్బందిని వేరే చోటుకు ట్రాన్స్ఫర్ చేస్తారని హెచ్చరించారు. ఈ రోజు మనకి స్కూల్లో ఉన్న ఈ 4 టాయిలెట్స్ కి మనకి విజిట్ చేయడం జరిగింది. అందులో కొన్ని కొన్ని లాప్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇన్స్ట్రక్షన్స్ మనం ఇచ్చాము ప్రిన్సిపల్ కి, వైస్ ప్రిన్సిపల్ కి, టు టేక్ కేర్ ఆఫ్ దోస్. సెకండ్, మనకి ఇప్పుడు డార్మెటరీలో కిచెన్ గానీ డైనింగ్ హాల్ కూడా విజిట్ చేయడం జరిగింది విత్ ఎంపీపీ గారు, విత్ ఎంపీడీఓ, విత్ ప్రిన్సిపల్ అండ్ ద హోల్ స్టాఫ్ ఆఫ్ ద స్కూల్. అందులో కూడా మనకి కొన్ని కొన్ని వేరియేషన్స్ కనిపిస్తున్నది. సో అవి కూడా మనకి సప్లై ప్రకారం ఏదో వాళ్ళు చెప్తున్నారు కి కాంట్రాక్టర్ ఈజ్ నాట్ గివింగ్ ద సప్లై. సప్లై గురించి కూడా మనం చూస్తాం. ఇఫ్ అట్లాగే కంటిన్యూ ఉంటే వీ విల్ బి టర్మినేటింగ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ ద సప్లయర్ అండ్ మనం వేరే పర్సన్ కి ఇస్తాం. బికాస్ పిల్లలకి మనకి స్టాండర్డ్ షెడ్యూల్ ఉంది, స్టాండర్డ్ డైట్ ఉంది, అదే కంపల్సరీగా ఇవ్వాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య అని, ఒక వ్యక్తి ఉన్నత స్థానంలో ఉండడానికి కారణం గురువే అని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని 14 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి శాలువ మిమంటలతో ఘనంగా సన్మానం చేశారు. ఉపాధ్యాయుడు సమాజానికి స్ఫూర్తిని అందిస్తూ దిక్సూచిగా ఉండాలని జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో మండలంలోని హరిబాబు, మహేష్, శ్రీనివాస్, మహేశ్వర్, గోపాల్, రమేష్, ప్రియాంక, ప్రతాప్, వాణి, గీత, ఏగుండస్వామి, శ్రీనివాస్, షభానా బేగం, రాజశ్రీ 14 మంది ఉపాధ్యాయులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, తహసీల్దార్ రాజేశ్వరరావు, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, స్థానిక సర్పంచ్ రాజిరెడ్డిలు శాలువా మెమెంటో పూలమాలతో ఘనంగా సన్మానం చేశారు. కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులతో పాటు జిల్లా స్థాయిలో ఎంపికైన ఇద్దరు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు.
అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమని విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలు చేరడానికి ఉపాధ్యాయుడు అన్ని రకాలుగా శ్రమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, మండల విద్యాధికారి యాదగిరి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు యాదగిరి యాదవ్, స్థానిక సర్పంచ్ రాజ్రెడ్డి, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, చినశంకరపేట మండల టీఆర్ఎస్ అధ్యక్షులు రాజు, కాంగ్రెస్ నాయకులు ఆవుల గోపాలరెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొంచెం డిలో కానీ కొద్దిగా టీచర్లు నిబంధన స్కూళ్ళలో కొంచెం డిప్రెషన్లో కానీ కొంచెం అడ్జస్ట్మెంట్లో కానీ కొద్దిగా అడ్జస్ట్ చేసి సమస్య తీర్చాలని చెప్పి డిలో కానీ రిటర్న్ చేస్తా ఉన్నా. అదేవిధంగా సేమ్ టైం నా ఈ ప్లేస్ కూడా కొంచెం మీరు అంటే మీకు ఇబ్బంది ఉంటుంది వస్తాం అంటే మీ కన్వెంట్ ప్లేస్ చూసుకొని ఉంటాం మీకు కూడా ఇబ్బంది అయింది అయినా కొంచెం అందరూ మన పిల్లలే వాళ్ళను పై తీసుకురావాల్సిన బాధ్యత మన ఉంది. మీ వంటి కర్తవ్యం మీరు చేయాలి, మా వంటి కర్తవ్యం మేము చేస్తాం. మౌలిక వసతులు ఏదైతే వాటి పట్ల మేము దృష్టి పెట్టినాం. ఇప్పుడే ఈ ఇయర్ మనవరు మనవరి కింద కూడా చాలా వరకు ప్రోగ్రామ్ నడుస్తూ ఉన్నాయి. ఇందులో ఉన్నప్పుడే మనలో ఒక అటెండర్ వరకు కూడా ఈ గురువుతో విద్య నేర్చుకున్న వాళ్ళే కానీ సహాయంగా చదువుకునే సమాజం కోరుతారు. ప్రతి ఉద్యోగి జిల్లాధికారి అయినా ఈ చిన్నాధికారి అయినా కూడా ఈ గురువులు విద్య నేర్చుకుని వచ్చిన వాళ్ళే ఉంటుంది. కాబట్టి గురువులు వారి పాత్ర సొసైటీలో ఎదుర్కొంటుంది అంటే ఒక సొసైటీని మంచిగా చేయాలన్నా గురువు చేతిలో ఉంటుంది, ఒక సొసైటీ చెడగొట్టాలన్నా గురువు చేతిలో ఉంటుంది. మన తల్లిదండ్రులు మన కని పెంచితే వాళ్ళు మొదలుస్తానందుకు మనము అన్నగా ఏ దారిలో పోవాలి, ఏ దారి అయితే ఉత్తమ మార్గం, ఏ దారి అయితే నీ గోలు చేరుకుంటావు, నీ లక్ష్యాన్ని చేరుకుంటావు అని చెప్పేవారు గురువే తప్ప తల్లిదండ్రులు కాదు. మనకు ఒక గుర్తింపు కార్యక్రమాలను ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తే చాలా సంతోషపడతాం. ఆ సందర్భంలో నుంచి వచ్చిందే ఒక ఆలోచన. డెప్యూటీ గారిని అడిగిందే తడవుగా జస్ట్ ఒక ఫోన్ కాల్ మీద అడిగాను. చాలా సంతోషం సార్, నేను సహాయం చేస్తాను తప్పనిసరిగా అని ముందుకు వచ్చి సార్ ధీమా చేయడం వల్లనే ఈ కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మన మెదక్ జిల్లా డెవలప్ పొజిషన్లు వచ్చిందనంటే దీంట్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడి కృషి అందులో ఉంది. అదే కాకుండా లోకల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల సహకారం ఈ కృషితోనే ఈరోజు మన ఈ జిల్లాని మనకి డెవలప్ పొజిషన్ నిలుపుకోగలిగినాము. సొంత కన్న కొడుకుల్లా కన్న కూతుర్లా వాళ్ళని మందలి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనం మందలిస్తారు. ఎందుకోసం మనం చెడుదారి మీద వెళ్తుంటే మనల్ని సన్మార్గంలో ఉంచడానికి మందలిస్తారు. మన మీద కోపం కాదు, మన మీద ద్వేషం కాదు, లేకుంటే మనం పగ కాదు. అదేవిధంగా ఉపాధ్యాయుడు కూడా ఒక విద్యార్థిని మందలిస్తున్నాడంటే ఈరోజు అంటే మేము ఎక్కడ రోజులు వచ్చాయి. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదన్ రెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సునీతారెడ్డిలు అన్నారు. కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలో మండలంలోని 906 మంది లబ్దిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలను, 24 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే మదన్ రెడ్డి, సునీతారెడ్డిలు అందజేశారు. అంతకంటే ముందు కొల్చారం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్ల అద్దె కేంద్రాన్ని మదన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేస్తూ అభివృద్ది సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, మండల పార్టీ అధ్యకులు రాంపల్లి గౌరీశంకర్, తహసీల్దార్ చంద్రశేఖరరావు, ఎంపీడీ ప్రవీణ్, ఐకేపీ ఏపీఎం సుశీల్వా, యువత విభాగం అధ్యక్షుడు కోనాపూర్ సంతోష్రావు, మాజీ జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మనవూరు మనబడి కార్యక్రమం నిరుపేద విద్యార్థులకు ఒక వరం లాంటిదని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించాలని ప్రచారం చేస్తోంది ప్రభుత్వం. తల్లిదండ్రులకు కూడా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తుంటే అక్కడ ఉన్న ఉపాధ్యాయులు మాత్రం పిల్లలతో స్కూల్ గదులను శుభ్రం చేయిస్తున్నారు. చదువు నేర్చుకోవలసిన చిన్నారులతో తరగతి గదులను శుభ్రం చేయిస్తున్న ఘటన గజ్వేల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులను చదువు చెప్పాల్సిన గురువులు విద్యార్థులతో పని చేయిస్తున్నారని మండిపడుతున్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
ఆర్ఆర్ఆర్ రోడ్డులో భూమిని కోల్పోతున్న రైతులకు నష్టపరిహారంతో పాటు సరైన న్యాయం జరిగాకే భూ సర్వే నిర్వహించాలని భూ రైతులు డిమాండ్ చేశారు. జయదేవ్పూర్ మండలంలోని పీర్లపల్లి గ్రామ శివారు నుంచి త్రిపుర రింగ్ రోడ్డు జంక్షన్ ఏర్పాటులో భాగంగా భూ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా పీర్లపల్లి గ్రామానికి చెందిన కొందరు రైతులు తమకు న్యాయం చేశాకే రోడ్డు భూ సర్వే నిర్వహించాలని కోరుతూ సర్వేను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుపేద 150 మంది రైతులకు 1991 సర్వే నంబర్లో ఉన్న 106 ఎకరాల భూమిని పంపిణీ చేశారన్నారు. రైతులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని తెలిపారు. రింగ్ రోడ్డు కోసం 120 ఎకరాలకు పైగా భూమి పోతుందని, తమకు న్యాయం నష్టపరిహారం అందించే వరకు సర్వే చేయొద్దని రైతులు మండిపడుతున్నారు. రైతులు అడ్డుకోవడంతో సర్వే అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు. అది పోతుంది ఇప్పుడు, అది కాక ఇవతల 180 సర్వే నంబర్ల భూమి ఉంది, ఆడ అది పోతుంది. ఇది 191 పోతుంది. మొత్తం పోయినాక మేము ఏం చేయాలి? ఏం దగ్గర గుంజుకున్నాక మా బతికేటి ఆదా? ఆ భూమి మీదనే ఆధారపడి బతుకున్నాం, ఊళ్ళో ఉంటున్నాం కష్టం చేసుకుని. మేము కష్టాన్ని సంపాదించుకునే భూమి కానీ, మాకు తాత నుంచి కానీ వేరే నుంచి కానీ వచ్చే భూమి కాదు. మాకు మా భూమి మాకు కావాలి. నాకున్నది రెండు ఎకరం పొలం ఒక్కొక్క ఎకరం పట్ట కొనుక్కున్న సారు, అది నా నాశనం అయిపోతుంది. నాకు బతికే ఆగము, 2 ఎకరాల భూమి ఇస్తున్నాడు. ఆ 2 ఎకరాల భూమి పోయింది, ఇలా నేను కొనుక్కునే పోతుంది. నాకు ఆధారం ఏం లేదు, ఇల్లు ఇస్తాను, ఇల్లు పోయింది. ఆయన ఏం చేస్తారో చేశారు. గ్రామ దళిత రైతులము మేమందరము, మాకు గత 40-50 సంవత్సరాల క్రితము అసైన్మెంట్ కింద మాకు ఇచ్చినటువంటి భూమి ఒక్కొక్కరికి అద్దెక్రము 10 గుంటలు 30 గుంటలు అట్లా చొప్పున ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లు ఇచ్చిర్రు. అన్నిటికి మేము నోచుకోకుండా ఇబ్బందులు పడుతున్నాము. దయచేసి మాకైతే కొత్త పాస్బుక్లు ఇచ్చి మాకు రైతు బీమా గానీ రైతు బంధు గానీ వచ్చేటట్టు చేయాలని. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వినాయక నిమజ్జనం సందర్భంగా నిజాంపేట మండల కేంద్రంలోని మల్కా చెరువును స్థానిక ఎస్ఐ శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక నిమజ్జనం సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకులు జాగ్రత్తలు చేపట్టాలన్నారు. అదేవిధంగా వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ మరియు ఫిట్నెస్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, వాహనాల డ్రైవర్లు మద్యం సేవించకుండా వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని నిజాంపేట పోలీస్ శాఖ తరపున వారు గణేష్ మండపాల నిర్వాహకులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రైటర్ రాజు, నితిన్ గౌడ్ ప్రకాష్, గ్రామ సెక్రటరీ నర్సింహులు, కారోబార్ కొండలరెడ్డి, గ్రామస్తులు నాయిని మహేష్ తదితరులు పాల్గొన్నారు. రానున్న గణపతి నిమజ్జనాల గురించి అని చెప్పేసి ఏర్పాట్ల గురించి పరిశీలించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నిమజ్జనం చేసే ప్రతి ఒక్కరికి గణేష్ మండపాల నిర్వాహకులకు విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా వాహనాలను ట్రాక్టర్లు కావచ్చు, లారీలు కావచ్చు, ఆటోలు కావచ్చు, ఏది తీసుకున్నా కానీ రిజిస్టర్డ్ వెహికల్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్స్, అదేవిధంగా ఇన్సూరెన్స్, అన్ని వెహికల్స్ డాక్యుమెంట్స్, వెహికల్ డాక్యుమెంట్స్తో పాటుగా డ్రైవర్ కూడా ఎలాంటి డ్రంకన్ కండిషన్లు లేకుండా నిమజ్జనం చేసుకునేటప్పుడు ప్రశాంతంగా అందరూ కూడా కోఆర్డినేషన్తో చేసుకుంటూ ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పేసి మా పోలీసుల యొక్క బిజినెస్. ప్రజాగోస బీజేపీ భరోసా బైక్ ర్యాలీ యాత్ర 3వ రోజు నేడు సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండలం మల్కాపూర్ నుంచి జిల్లా అధ్యకులు నరేందర్ రెడ్డి, నియోజకవర్గ రాజేశ్వరరావు దేశపాండే ఆధ్వర్యంలో 12 గ్రామంలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట ఉపాధ్యకులు ఎండేల లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రజాఘోష యాత్రను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రాణ త్యాగాల మీద ఏర్పడ్డ రాష్ట ప్రభుత్వం గత 2 పర్యాయాలుగా ప్రజలను మోసగించి గద్దెనెక్కిన ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపడమే ఈ యాత్ర యొక్క ప్రధాన లక్ష్యమన్నారు. లక్షల కోట్ల అవినీతిమైనమైన కేసీఆర్ కుటుంబానికి సంఖ్యలు పడే కాలం దగ్గరలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణువర్ధన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, కొండాపురం జగన్, నరసింహారెడ్డి, ముత్తిరెడ్డి, వాసు, యశ్వంత్, పవన్ గౌడ్, నరేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి త్యాగం చేసింది, త్యాగం నాది కాదు. తెలంగాణ ఉప ఎన్నికలు తెలంగాణ కోసం ఉప ఎన్నికలు జరుగుతూ ఉంటే ఈ జిల్లాకు చెందినటువంటి, నాల్కల్ మండలానికి చెందినటువంటి, బసంతపూర్ గ్రామానికి చెందినటువంటి ఇషాంత్ రెడ్డి ఆడ నిజామాబాద్లో ఎలక్షన్లలో తెలంగాణ వాదం పక్షాన నిలబడ్డటువంటి ఎండ లక్ష్మీనారాయణ గెలవాల 8 ఏళ్ల కింద ఎలక్షన్కి వచ్చినప్పుడు చెప్పిండు ఎవరు కేసీఆర్ చెప్పారు. ఈరోజు ఈ ప్రజాఘోష బీజేపీ భరోసా అనేది ఎవరిదో కాకుండా ప్రతి కార్యకర్త భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా
ప్రజలకు ఏ విధంగా ప్రజల్లో ఉన్నటువంటి గోసను మనం తెలుసుకొని మరి అదే విధంగా రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వచ్చే 2023-24 యొక్క ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరుస్తుంది వాళ్ళ గోసలన్నీ తీర్చే పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకులు వాళ్ళకి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అదే ఆశీర్వాదం కోరి ముందుకెళ్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ మన యొక్క ఈ యొక్క భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేసేంత వరకు మనం విషయం మరి శ్రమిద్దామని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామస్తులకు ముఖ్యంగా మీ యొక్క ఆశీర్వాదంతో ఇంత ఇంత నాయకుడిన ఆయన మీ ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో మీరు ఏ విధంగా ఆశీర్వదిస్తే ఆ విధంగానే ముందుకెళ్తా అని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను. 1500 కోట్ల విలువైన భూమిని స్వాహా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఓబకాసురులు. ఇదేంటని వారిని ఎదిరించిన రైతన్నలకు బెదిరింపులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు కబ్జాకోరులు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఎర్దనూరు గ్రామ రైతులు. సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూరు గ్రామ శివారులోని సర్వే నంబర్ 231లో గల 200 ఎకరాల భూమిని 2007లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 80 SC BC కుటుంబాల రైతులకు ఇచ్చారు. దీంతో ఆ రైతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్రషన్ మిషన్ యజమానులకు అనుకూలంగా మారుస్తూ దళిత భూములను దౌర్జన్యంగా లాక్కుంటున్నారు. నేటికి వారికి రైతు బంధు రైతు బీమా వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఆ భూములను లాక్కోవటానికి ప్రయత్నాలు మాత్రం ఆగటం లేదు. ఇదేంటని అధికారులను ప్రశ్నిస్తే వాళ్ళు చేతులు ఎత్తేశారని వాపోతున్నారు ఆ గ్రామస్తులు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆ రైతులు రోడ్డుపై ధర్నా నిర్వహించారు. అయితే ప్రభుత్వం మాత్రం ద్వంద్వ వైఖరిని అవలంబిస్తుంది. అప్పటి ప్రభుత్వం రైతులకు ఆ భూములను కేటాయిస్తే ఇప్పటి ఈ ప్రభుత్వం ఆ క్రషర్ యజమానికి కూడా NOC ఇష్యూ చేసింది. అయితే ఆ క్రషర్ యజమాని రైతులకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే దౌర్జన్యంగా ఆ భూమిలో క్రషర్ నిర్మాణానికి కంచెలు వేయడం మొదలు పెట్టారు. ఆవేదనకు గురైన రైతులు ఆ ప్రదేశానికి వెళ్లి నిరసన చేయగా అక్కడికి చేరుకున్న తహసీల్దార్ విజయలక్ష్మి సర్వే నిర్వహించి వాటిని ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. అయితే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందా లేదా అని వేచి చూడాల్సిందే. ధర్మంగా చెప్తున్నా భూమి మీద నిలబడి మేం పంట పెట్టలేము ఇలా లంచం తిన్నావు కంది మండలం ఎర్దనూరు విలేజ్లో మరి దళితులకు కానీ మరి బీసీలకు కానీ గతంలో 2005 సంవత్సరంలో మరి భూ పంపిణీ పథకంలో భాగంగా ఇక్కడ 231 సర్వే నంబర్లో నిరుపేదలు కేటాయించడం జరిగింది. ఇట్టి విషయంలో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు కానీ రుణమాఫీలను కానీ మరి పంట నష్ట పరిహారం కూడా లబ్ధి పొందుతున్నారు. ఈ మధ్యలో మరి క్రషర్లకు ఇచ్చినామని మాకు ఇలాంటి నిరుపేదలు కానీ గ్రామస్తులు కానీ తెలియకుండా మరి క్రషర్ల వాళ్లకు కేటాయించడం అనేది వాళ్ళు వచ్చినంత వరకు మాకు తెలియదు. ప్రభుత్వ అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేదు. మరి ఏ విధంగా అయినా దౌర్జన్యంగా ఈ భూములలో వచ్చి పనిచేస్తుండో మాకు అర్థం కావడం లేదు. ఇటు విషయమై మేము ఉన్నతాధికారులకు నివేదిస్తాం. కాబట్టి అంతవరకు స్థానిక MRO గారు వాళ్ళ రైతులకు అండగా ఉండి మరి వారి దౌర్జన్యాల మీద SR క్రషర్ మైనింగ్ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. కోవిడ్ 19 కి వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న పోరాటానికి నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం అతిపెద్ద ప్రోత్సాహకమని కేంద్ర మంత్రి డాక్టర్ మాండవీయ అన్నారు. 18 ఏళ్లు దాటిన వారికి నాసల్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు DCGI అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఈ మేరకు దీని గురించి ట్వీట్ చేశారు. కాగా భారత్ లో అనుమతి పొందిన తొలి ఇంట్రానాసల్ కోవిడ్ టీకాగా భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ నిలిచింది. ఇప్పటికే భారత బయోటెక్ సంస్థకు చెందిన కోవాక్సిన్ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. సంగారెడ్డి జిల్లాలో ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో వర్గపోరు బగ్గుమంది. జిల్లా అధ్యకులు నరేందర్ రెడ్డి వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నాయకుల కార్యకర్తల అసంతృప్తిని వెళ్లబోస్తున్నారు. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తూ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని యాత్ర 2వ రోజున ఇన్ఛార్జి మాజీ మంత్రి బాబు మోహన్ సమక్షంలోనే సభా వేదికపై అసంతృప్తిని వ్యక్తం చేశారు.
సంగారెడ్డి జిల్లాలో ప్రజాఘోష బీజేపీ భరోసా బైక్ ర్యాలీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా అధ్యక్షులు నరేందర్ రెడ్డి వ్యవహార శైలిపై ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒకే వర్గానికి పెద్దపీట వేస్తూ తన పంతాన్ని నెగ్గించుకోవాలని చూస్తున్నారని, యాత్ర రెండవ రోజున ఇన్ఛార్జి మంత్రి బాబు మోహన్ సమక్షంలోనే సభావేదికపై అసంతృప్తి నాయకులు వెళ్లకక్కడం అక్కడున్న కార్యకర్తలలో పాటు ప్రజలకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈ విషయాన్ని గమనించిన మాజీ మంత్రి బాబు మోహన్ సభా వేదికపైనే నాయకులకు హితోపదేశం చేయటం వల్ల కార్యకర్తలు కన్ఫ్యూజన్ అయ్యారు. మాజీ మంత్రి నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ యాత్ర రూట్ మ్యాప్ ను చక్కగా రూపొందించుకోవాల్సి ఉండదని ఆదేశించారు. నాయకులు మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు ఒకటైతే జిల్లా అధ్యక్షుల వ్యవహార శైలి మరో తీరులా ఉందేంటని గుసగుసలు వినిపిస్తున్నాయి. పార్టీ మీటింగ్ లో ఉంటే ప్రోటోకాల్స్ పాటించాలి గాని సహపంక్తి భోజనాలకు కూడా వివక్షత చూపటం ఎంతవరకు సమంజసమని నాయకులు అభిప్రాయపడుతున్నారు. సంవత్సరాల నుంచి పనిచేస్తున్న నాయకులకు గుర్తింపు ఇవ్వకుండా నిన్న మొన్న వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీలో అంతర్గత కుమ్ములాటలకు పులిస్టాప్ పడినా లేక అది నాయకత్వం చర్వతో అంతా కలిసికట్టుగా ముందుకు సాగుతారా అని వేచి చూడాల్సిందే. వినాయక నవరాత్రులను పురస్కరించుకొని నిజాంపేట మండల కేంద్రంలో రుద్ర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రుద్ర ఫ్రెండ్స్ యూత్ నాలుగవ వార్షికోత్సవంలో భాగంగా 7వ వార్డ్ మెంబర్ తాడం తిరుపతి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, రుద్ర ఫ్రెండ్స్ యూత్ సభ్యులు ప్రశాంత్, వంశీ, రాకేష్, అభిలాష్, భరత్, మధు, రఘు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో రుద్ర ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున ప్రజలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇది ఇలాగే ప్రతి సంవత్సరం కొనసాగిస్తామని తెలియజేస్తున్నాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్క గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మా యూత్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్నదాన కార్యక్రమాన్ని మన గ్రామ యువకులు తాడెం తిరుపతి గారు నిర్వహించడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. న్యూస్ మీడియా ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్చారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే ఆసరా పెన్షన్ కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేసిన మదన్ రెడ్డి. చేగుంట గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా అదనపు కలెక్టర్ వాష్రూంలు అపరిశుభ్రంగా ఉండడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రతిమా సింగ్. గజ్వేల్ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులతో వెట్టి చాకిరీ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు. జయదేపూర్ మండలంలోని ఆర్ఆర్ఆర్లో భూములు కోల్పోతున్న రైతుల ఆగ్రహం, తమకు న్యాయం చేశాకే సర్వే నిర్వహించాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.